హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా ఆజ్ కి తెలంగాణ రాష్ట్ర సాధనకై నడుం బిగించి ముందుకు పోతే పోలీసులు వీపులు వాసే వరకు దెబ్బలు కొట్టిన పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఉంటున్న గుడిసే మారలే మేము తింటున్న తిండి మారలే మా బతుకు మారలే తెలంగాణ యువతకి ఉద్యోగాలు రాలే ఫ్రెండ్లీ పోలీస్ అంటూ మాటలు చెబితే మేం నమ్మితి కానీ తెలంగాణ పోలీసులపై నాయకులే దాడులు చేస్తూ ఉంటే ఇంకా ఫ్రెండ్లీ పోలీస్ ఏంది సారు రాజకీయాల కోసం పోలీసు వ్యవస్థని హీనం చేస్తున్నారంటూ నాగిరెడ్డి కేరెల్లి రాసిన ఆస్కి బాత్ ఇక్కడ కనిపిస్తోంది అలాగే ప్రధాన వార్తగా కేసీఆర్ నీ మాటలన్నీ కోతలే ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నారా నయా పైసా రైతులకు సాయం అందలేదు ఏ రైతును చూసినా కన్నీళ్లు వస్తున్నాయి నీ మూర్ఖత్వ పాలనలో ఈ నాలుగేళ్లలో డెబ్బై వేల మంది రైతులు చనిపోయారు కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్లే కోతలు నిలిపివేసిన రైతులు కేంద్రం విపత్తుల కింద తెలంగాణకు కేటాయించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమైనాయి ఎకరాకు ఇరవై వేల చొప్పున పరిహారం చెల్లించాలి లేని పక్షంలో బిజెపి రైతుల పక్షాన పోరడతామని హెచ్చరిక కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్ అంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలా లేవు రైతులు నీ మూర్ఖత్వ పాలనలో ఈ నాలుగేళ్లలో డెబ్బై వేల మంది రైతులు చనిపోయారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయల సాయం చేస్తానని చెప్పిన నిధులన్నీ కేంద్రం ఎన్డిఆర్ఎఫ్ కింద కేటాయించినవే కదా ఆ డబ్బులు రైతులకు ఇవ్వడానికి నీకున్న అభ్యంతరమైంది మళ్లీ ఈసారి కూడా రైతులు వడగండ్ల వానకు నష్టపోయారు ఈసారి ఇరవై నాలుగు వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఈ జిల్లాలోనే ఇట్లయితే రైతులు కోలుకునేదేలా అమ్మ పెట్టదు అడుక్కోనివ్వనన్నట్టుంది నీ పాలన ఎనిమిదేళ్లలో నష్టపోయిన ఒక్క రైతు కుటుంబానైనా ఆదుకున్నావా ఈడ కోతలు కోస్తివి పారిపోతివి పంజాబ్ పోయి రైతులకు చెక్కులు అవి కూడా చెల్లకపాయే నీ కొడుకు బిడ్డ దందాలకిచ్చే చెక్కులు చెల్లుతాయి మీరు దోచుకున్న సొమ్ములో ఒక్క శాతం ఇస్తే రైతులకు పూర్తి సాయం అందుతుంది అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా చూస్తున్నాం అలాగే త్వరగా నిర్ణయం తీసుకోండి తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో విచారణ గవర్నర్ తమిళ సైకి కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీం వీలైనంత త్వరగా బిల్లులకు ఆమోదం తెలపాలని ఆదేశాలు అంటూ వార్త కనిపిస్తోంది అదేవిధంగా మన రాతను మనమే మార్చుకుందాం మీ ఓటుతోనే మీరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి బీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణ పథకాల అమలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతు ను తెచ్చుకుందాం రండి ఔరంగాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా ఆపరేషన్ కావేరీ సుడాన్ నుంచి భారతీయుల తరలింపు పోర్టు సుడాన్ చేరుకున్న ఐదు వందల మంది మన పౌరులను కాపాడేందుకు ఆపరేషన్ స్వదేశానికి తీసుకువచ్చేందుకు విమానాలు నౌకలు సిద్ధమంటూ కేంద్ర మంత్రి జైశంకర్ ట్వీట్ చేసిన విషయాన్ని ఒక వార్తగా ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా కేరళలో ప్రధాని మోడీ పర్యటన కొచ్చి వీధుల్లో సాంప్రదాయ దుస్తుల్లో రోడ్ షో అంటూ మరో వార్త కనిపిస్తోంది అదేవిధంగా టిఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ఎన్నికలు నిర్వహించకపోవడంపై వివరణ ఇవ్వాలి మరో వార్త అలాగే జైలుకు వైఎస్ రోజుల జుడిషియల్ రిమాండ్ పోలీసులపై దాడి కేసులో నాంపల్లి కోర్టు సీరియస్ కారుతో పోలీసులను గాయపరిచారని అభియోగం ఆందోళన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ టిపి కార్యకర్తలంటూ ఒక వార్త కనిపిస్తుంది అదేవిధంగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ చూస్తున్నాం తెర మీదకు రాయల్ తెలంగాణ సీమను తెలంగాణలో కలిపితేనే నీటి కష్టాలు తీరుతాయి తెలంగాణలో సీమను కలపడంపై ఎవరికీ అభ్యంతరాలు లేవు ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే సంతోషమేనన్న జేసీ దివాకర్ రెడ్డి చర్చనీయాంశంగా మారిన కామెంట్స్ అంటూ ఒక వార్త చూస్తున్నాం అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎవరి సొత్తు కాదు యూపీ మాఫియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం యోగి గన్ కల్చర్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం యూపీలో ఇప్పుడు ఎలాంటి అలర్లు కర్ఫ్యూలు లేవు యువతకు అద్భుతమైన ఉపాధి మార్గం చూపిస్తున్నామంటూ యోగి చేసిన కామెంట్స్ ని ఒక వార్తగా మనం ఇక్కడ చూస్తున్నాం కోట్ల రూపాయల పనుల్లో అడ్డగోలు దోపిడీ అవినీతి చట్టంలో ఇరుకున్న జిహెచ్ఎంసి కొందరు అవినీతి అధికారుల వ్యవహారంతో బయటపడలేకపోతోంది ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా వారి తీరు మారటం లేదు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ కొందరు అధికారుల వల్ల జీహెచ్ఎంసి ప్రతిష్ట మసకబారిపోతోంది ఇలాంటి సంఘటనే జిహెచ్ఎంసి సౌత్ జోన్ లో వెలుగు చూసింది జిహెచ్ఎంసి సౌత్ జోన్ లో ఏఈ జక్రామ్ అవినీతి భాగోతం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆశాంతం మింగేసిన ఏఈ కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై నిధులను పందికొక్కులా మెకేసిన దౌర్భాగ్యం నాసిరకం మెటీరియల్ తో సగం సగం పనులతో మోసం చేసినవైనం పూర్తి పనులు చేసినట్లు కలరింగ్ ఇస్తూ మొత్తం బిల్లుల కైంకర్యం నీకెంత నాకెంత అని వాటాలు పంచుకుంటున్న అధికారులు కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త ఎం ముజాఫర్ హైదరాబాద్ పాత బస్తీలో భారీ వర్షాలు కురిసిన తరుణంలో అక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి చివరికి ఇళ్ల కూడా వచ్చిన దారుణ పరిస్థితులు చూశాం దీనికి ప్రధాన కారణం నాలాలు కబ్జాలకు గురి కావడమే అన్నది జగమెరిగిన సత్యం అయితే ఈ పరిస్థితిని చక్కదిద్ది అక్కడ ప్రజల నిత్య జీవన వ్యవహారం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నాళాల పునరుద్ధరణ కోసం నడుం బిగించింది దీనికోసం కోట్ల రూపాయల ఫండ్ కేటాయించింది అయితే ఇక్కడే అసలు వ్యవహారం మొదలైంది నాలాలు సక్రమంగా ప్రవహించేందుకు గాను బాక్స్ డ్రైన్స్ నిర్మించాలని కేటాయించిన ఫండ్ పై కన్నుపడిన కాంట్రాక్టర్లు కొందరు అవినీతి అధికారులు తమ వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా నడిపించడానికి పథకం వేశారు ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి జీహెచ్ఎంసి సౌత్ జోన్ ప్రాజెక్ట్స్ ఇంజనీర్ విభాగానికి చెందిన పిఈ జక్రమ్ అనే విమర్శలు వస్తున్నాయి ఇతగాడు కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకుని అప్రూవల్ ఎస్టిమేషన్ ప్రకారం పూర్తి పనులు చేయకుండా కనీస సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా నాణ్యత లేని మెటీరియల్ వాడుతూ పనులను సైతం అసంపూర్తిగా చేసి ప్రభుత్వానికి పూర్తిగా పనులు అయినట్లు బిల్లులు సమర్పించి పైకం మొత్తాన్ని శాంక్షన్ చేయించారు అందులో కొంత భాగాన్ని కాంట్రాక్టర్లు మరికొంత భాగాన్ని కొందరు అధికారులు సదరు ఏఈ జక్రామ్ ద్వారా పంచుకున్నట్లు తెలుస్తోంది ఇదే విషయంపై ఎం ముజాఫర్ అనే సామాజిక కార్యకర్త కమిషనర్ ఫిర్యాదు చేశారు ఏఈ జక్రామ్ ఆధ్వర్యంలో జరిగిన అసంపూర్తి పనుల వివరాలు ఇలా ఉన్నాయి ఆర్సీసీ బాక్స్ డ్రైన్ బిస్మిల్లా కేఫ్ నుండి హఫీజ్ బాబా నగర్ వరకు విలువ ఒక కోటి ఇరవై రెండు లక్షల పదిహేను వేల అరవై ఒక్క రూపాయలు అలాగే ఐదు పాయింట్ పాయింట్ జీరో 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 ఎం ఎం ఇంటూ త్రీ బాక్స్ డ్రైన్ మురికి నాలా హై స్కూల్ టెన్షన్ టవర్ దగ్గర అస్మాబాద్ రెండు కోట్ల పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఆరు రూపాయలు రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇంటి నెంబర్ పంతొమ్మిది డాష్ నాలుగు డాష్ ఎనిమిది బై నాలుగు వందల రెండు నుండి పంతొమ్మిది డాష్ నాలుగు డాష్ ఎనిమిది బై రెండు వందల బై నాలుగు వరకు ఆల్ జుబైల్ కాలనీ అస్మాబాద్ రెండు కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కాగా సగం పని పూర్తి చేసి బిల్లు శాంక్షన్ చేయించుకున్నట్లు ముజాఫర్ ఆరోపిస్తున్నారు అంతేకాకుండా మిగిలిన సగం పనులకు మళ్ళీ టెండర్స్ పిలిచినట్లు కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఈ అవినీతి దందాపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పందించి సమగ్రంగా విచారణ జరిపించి దోషులపై సిసిఏ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకొని లూటీ చేసిన ప్రభుత్వ ధనాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేయాలని సామాజిక కార్యకర్త ముజాఫర్ కోరుతున్నారు చేతుల చెక్కునందుకున్న నాబార్డు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం అనే మరో వార్త ఇక్కడ చూస్తున్నాం ఖమ్మం నగరంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన దీక్షకు విచ్చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లు వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రెండు గజమాలతో ఆయనకు స్వాగత సత్కారం నిర్వహించారనే వార్త కనిపిస్తుంది అకాల వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తాం ప్రజావాణి అర్జీలపై సత్వర చర్యలు చేపట్టాలనే ఆదేశం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటాం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు చేసిన వ్యాఖ్యలను మరో వార్తగా ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా తిలా పాపం తలా పిడికెడు ఆరు కోట్ల రూపాయల భూమి యాభై లక్షల ముడుపులు ఎకరం ప్రభుత్వ భూమి ఎక్కడ పెట్టిన బోర్డు మాయం ప్లాట్లుగా మలిచి విక్రయించింది ఎవరు కింది నుంచి పై స్థాయి వరకు సూత్రధారులే అనే మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం